బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరకు చాలా మంది ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అయిన వారిలో శ్యామల, నూతన్ నాయుడు ఇద్దరు తిరిగి హౌస్ లోకి కూడా వచ్చారు. వీరిద్దరి ఎంట్రీ తర్వాత హౌస్ లో చాలానే మార్పులు వచ్చాయి. అప్పటి వరకు ఒంటరిగా ఉంటున్న కౌశల్ కి మిగతా ఇంటి సభ్యులు ఒక్కొక్కరిగా దగ్గరవ్వడం మొదలు పెట్టారు. నూతన్ నాయుడు ఎంట్రీ తర్వాత కౌశల్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి. శ్యామల కూడా మిగతా ఇంటి సభ్యులకి ఇండైరెక్ట్ గా కౌశల్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి చెప్తూ వచ్చింది. వీరిద్దరూ కౌశల్ కి చాలా రకాలుగా సహాయం చేస్తూనే ఉన్నారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో వీరిద్దరూ రావడంతో కౌశల్ అభిమానులంతా ఇద్దరికి ఓట్లు వేసి ఎలిమినేషన్ నుండి సేవ్ చేశారు. కానీ అనుకోని పరిస్థితుల్లో నూతన్ నాయుడు షోల్డర్ మిస్ప్లేస్ అవ్వడంతో ఇంటి నుండి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే నూతన్ నాయుడు ప్రస్తుతం ఎక్కడున్నాడు, మళ్ళీ తిరిగి ఇంట్లోకి వస్తాడా లేదా అని ఇంటి సభ్యులతో పాటు అభిమానులకి కూడా సందేహం మొదలైంది. నూతన్ నాయుడు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడని నాని అయితే చెప్పాడు, కానీ బయట తనకి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. దాంతో నూతన్ నాయుడుని సీక్రెట్ రూమ్ లో పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నట్టుగా చాలా మందికి అనుమానం వచ్చింది. ఆ అనుమానమే నిజమని తెలుస్తోంది. నూతన్ నాయుడుని సీక్రెట్ రూమ్ లో పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారట. అతనికి కోలుకోవడానికి 2 రోజులు పడుతుందని డాక్టర్స్ చెబుతున్నారు. 2 రోజుల తర్వాత ఎప్పుడు హౌస్ లోకి వెళ్తాడు అన్నది బిగ్ బాస్ నిర్ణయిస్తాడని సమాచారం.